ఇప్పుడు సార్ 1.5 crore అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ, ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా 15-20 crore అంటే కూడా కంటి కానట్లే కదా సార్. అన్ని 500-1000 crore ఇప్పుడు రామారావు అని తీసుకున్నాడు ఎవడు తెలియదు, కృష్ణారావు అని తీసుకున్నాడు తెలియదు, సోమబాబు అని తీసుకున్నాడు తెలియదు, ఎంత పెట్టి సినిమా తీశారో తెలియదు. నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడన్నా చెప్తే మ్యాక్సిమం ఇది భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు అంతే, తెగని ఇంత అయింది ఇది అని చెప్పేవారు కాదు. అది కాదు కదా, సినిమా ఓపెనింగే మైక్ పట్టుకుని ప్రొడ్యూసర్లు చెప్తుండే ఇది 400 crore అవుతుందండి, ఒక 5-6 crore ఎక్కువైనా నేను భరిస్తాను, చాలా మంచి సబ్జెక్ట్ అది ఇది అని ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పుకోవాలి మనకెందుకు. ఇందాక చెప్పానే సినిమా చూసేవాడికి నువ్వు ఎంతలో తీసేవాడు ఎవడికి కావాలి, సినిమా బాగుందా లేదా. ఇప్పుడు చిన్న సినిమా 4 crore తీసిన సినిమా 40 లక్షలు 40 crore వసూలు చేస్తుంది, దానికి ఏమంటా నువ్వు ఏమండి. కరెక్టే సార్, కాబట్టి అలా చేయకూడదు. నువ్వు చెప్పుకోవడం సినిమా అవసరం అయిందండి సబ్జెక్ట్కి కావాలి అందుకని రిచ్గా తీశాను అది వేరు, భారీ వర్ణ చిత్రం అని చెప్పడం వేరు, ఇలా చెప్పడం వేరు కదా. అవునవును, అది అది లెక్కలు, ఆ లెక్కలతోటే ఆ సినిమా సత్తా ఏమిటో చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి వాస్తవం సార్. సార్ మీరు ప్రాణం ఖరీదించి మొదలుపెట్టిన తర్వాత మీకు వచ్చే ఒక్కొక్క పాత్ర వాటంతట అవే వచ్చిన పాత్రలా, అంటే ఈ ఎందుకంటే రకరకాల పాత్రలు వేశారు కాబట్టి ఈ పాత్రకు మీరు బాగుంటారు అని మీరు మళ్ళీ అక్కడి నుంచి క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళడం మధ్యలో తర్వాత హాస్యనటుడుగా విలన్గా అన్నీ పండించారు కదా సార్. ఫోటోలు కనబడుతున్నాయి కదా. అవును సార్, వీటిలో ఏ క్యారెక్టర్ మీరు నమ్మరండి, నాకు ఓ రోజు ముందు పిలిచి చెప్పింది లేదు. ఆ రోజు వెళ్ళటం ఒక అరగంట కూర్చోబెట్టి ఆయన క్యారెక్టర్ చెప్పడం, కోటగారు మీరు అనుకుంటున్నాం మీరు కూడా ఏమన్నా ఆలోచన ఉంటే చూపెట్టండి బాగుంటే పెట్టేద్దాం అంటాం పెట్టడం చేయడం అంతే, మీరు నమ్మరు ఆ మాట. ఆ టైం కూడా లేదండి, కాకపోతే నన్ను కన్సల్ట్ చేసిన 4-5 వేషాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆ బట్టలు చేయటం న్యాచురల్గా ఉండాలి, గంజాల గారి సినిమాలు వాటిలో విగ్గులు యాక్సెప్ట్ చేసేవారు కదా వాళ్ళు, 4 సినిమాలు చేస్తున్నాం నీకు విజ్ఞానం ఉంది ఎక్కడ ఉంది ఏంటి చూసుకుని ఆ టైం చూసుకుని ఆ సేవ్ చేసి కరెక్ట్గా పెట్టేవారు, అంతే తప్ప నాకు మిగిలింది ఏమన్నా అన్ని అక్కడికక్కడ ఆన్ ద స్పాట్. అంటే ఒక ఒక రోజులో సార్ మీరు బిజీయెస్ట్ టైంలో ఎన్ని కాల్ షీట్స్ ఉండేవి? నేను మ్యాక్సిమం 4 చేశానమ్మా. 4 సినిమాలు 3 స్టేట్లో పనిచేశాను ఒకరోజు. ఒకరోజులో కన్నడ పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం తమిళ, ఈవినింగ్ బెంగళూరు. పెళ్లి చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ షూటింగ్ వచ్చాను. మద్రాసులో ఉన్నాను, ఇప్పుడు ఇంత సెక్యూరిటీ లేదు కదా అప్పుడు. అవును, కానీ చాలా ఎంత విస్తారమైన కెరియర్ సార్ మీది. మీకు బాగా ఇష్టంగా మీరు పనిచేసిన దర్శకులు ఎవరు సార్? నేనే కాదండి, ఒక విషయం చెప్తాను అందరికీ చెప్తాను చెప్తాను ఆర్టిస్ట్ని ఇసుక్కోకుండా ఎప్పుడు కూడా ఇప్పుడు ఇప్పటిదాకా షూటింగ్ చేస్తే మళ్ళీ రమ్మంటున్నాడు అనుకోదానికి అట్లా విసుక్కోకండి. ఏ అంటారు ఏం లేదు, ఆర్టిస్ట్కి ఒక టైం అంటూ వస్తుంది, ఇక ఆ టైం వచ్చిందంటే నీకు టైం ఉండదు అంతే. గొప్ప మాట, గొప్ప మాట సార్ అది. ఆ టైం వచ్చిందంటే టైం ఉండదు అని, టైం ఉండదు నీకు అంతే, అంటే బాగా వెలుగు వెలుగుతున్నట్టు అదంతే. ఇక నీకు టైం ఉండదు, నీకు భోజనానికి కూడా టైం ఉండదు. కానీ తర్వాత వెనక్కి ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి, అది ఆరోగ్యం అన్ని అన్ని రకాలుగా. ముందు ఫస్ట్ బిహేవియర్ ఆహార వ్యవహారాల్లో, మాట భాషలో, అవతరాలతో మాట్లాడటం, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఉంటే లాంగ్ లీవ్ ఉంటుంది, లేకపోతే ఎట్ట వచ్చిందో అట్టే పోతుంది. ఎంతమంది చూసాం మన మహాన్ భావులు సీనియర్స్ కదా. అవును సార్, హాస్టల్ పోగొట్టుకుని చివరికి అడుక్కునే పరిస్థితి వచ్చారు, వాళ్ళకి ఏం కర్మ చెప్పండి. అదే బిహేవియర్ మన కాస్త మనకి మంచి టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు టైం ఉండదు, ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏ రకంగానో ఏదో భగవంతుడు నాకు నా ప్రాణం పెట్టదు, వాళ్ళ అదృష్టం బాగుండి, అలాంటివి ఏం జరగలేదు, ఏదో వెళ్ళిపోతాను అంతే. ఆ మధ్య చాలా బాధ వేసింది సార్, మీరు ఒక వీడియో పెట్టవలసిన పరిస్థితి వచ్చింది, మీడియాలో మీకు ఏదో అయిందని వచ్చే వార్త రావడం. ఇప్పుడు నీకు నేనేం సిగ్గుపడినావు, ఇప్పుడు నేను వచ్చి నువ్వు వచ్చావు ఏం చెప్పాను, పిక్కలు కాస్త నొప్పిగా ఉన్నాయమ్మా కట్టేది కట్టారు డాక్టర్ అది
కాసేపు కష్టం, అందుకని కాస్త నడటం అది కష్టం అని చెప్పాను. తప్పేం దాంట్లో వాడు ఎవడో కొరచునాథులు చచ్చిపోయాడని పెట్టాడు ఒకసారి. నేను పిలిచి కేకలేసాను, తప్పయ్యాది మీ నాన్నకు రాలే 75 ఏళ్ళు వస్తే కాళ్ళు నొప్పి కళ్ళు నొప్పి ఏదో ఒకటి వస్తాయి కదా, అలాగే నాకు కూడా వచ్చింది. నేను మంచినే కదా, నన్ను దానికి పెద్ద టీవీలో వీడి చెప్పాల్సిన కర్మ ఏంటి నీకు, తప్పు కదా, దాని మీద రూపాయలు సంపాదిస్తావా. కేకలేసాను నేను. పాపం సుశీల్ గారు పోయిందన్నారు, ఒకసారి జానక్ గారు పోయిందన్నారు, ఆవిడ పాపం అమెరికాలోనే ఎక్కడ ఉంది అప్పుడు సుశీల్ గారు, ఆవిడ అక్కడి నుంచి ఇంటర్వ్యూ. నేను బాగానే ఉన్నాను, నా మీద అట్ట పెట్టకండి. ఎదుగో అక్కడ ఫోటోలు ఉంటాయి ఆవిడతో, జానక్ గారు ఫోటో లోపల ఎక్కడ ఉండాలి, అది కెమెరా ఫోటో తీయించలేదు నేను బయట. ఇంటికి వచ్చారు, ఇంటి భోజనాలు చేశారు, చాలా అందరూ వస్తుంటారు నా ఇంటికి. ఇప్పుడు వస్తారా సార్ బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు? ఎందుకంటే బాబుమోహన్ గారు మీరు కాంబినేషన్ అదిరిపోయింది అందరికీ. అది అదొక కాంబినేషన్ అండి, అది ఇండస్ట్రీలో ఎవరికి పెద్దగా రాదు. అది ఎలా గోపాలరావు, రావు గోపాలరావు, రామలింగయ్య గారు అంటే వాళ్ళ వ్యాసాలు ప్రెక్యులర్గా ఉండేవి. అవును. మా ఇదేంటంటే ఒక స్టాండర్డ్ కామెడీ, స్టాండర్డ్ ఎంత వేశాడు, అడిదంతా వీడు పడతాడు, అడిదంతా చూస్తున్నాడు. సినిమా సినిమాలు తెలిసి కూడా నవ్వేవాడు. తర్వాత బాబుమోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, సినిమాలు చూస్తే వాడి తండ్రి తండ్రులు చూస్తే అసలు నడులు పోతాయి అనుకుంటారు. నీ కడుపును పుట్ట పట్టగా ఈ తుడుపుడు కార్యక్రమం, నేను ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది. ఎదవన్నారు ఎదవ, ఇంకో నాన్నకు పుట్టబెట్రా, అందులో ద్వంద్వార్థం వచ్చేస్తుంది. అయ్యో డాడీ, ద్వంద్వార్థం కాదు డాడీ, ద్వంద్వార్థము. అదేలావా ద్వంద్వార్థము? అబ్బా ఇంత ఒత్తులు పెట్టా డాడీ. ఒత్తులు సంగతి నేను చూసుకుంటాగానే ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి. ఏంటి తోక కింద కడగల? అవునరా, రేపు పొద్దున ఏది ఎంత శుభ్రంగా ఉంది అంటే అబ్బా అని ఊళ్ళో కూడా ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో, పేషెంట్ గారు దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా, నీకు పెద్ద పేరు రావాలా. వద్దులే డాడీ, రేపటి నుంచి అందరూ గేట ముట్టి కడిగే వెతవా అని గేలు చేస్తారు. నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేది. ఒక్కసారి కూడా అట్ట కాలు తగిలేదు, అట్ట టచ్ అవడం అంటే పడిపోయాడు. మంచి టైమింగ్ ఉన్నాడు, ఎందుకంటే డాన్స్ అది వచ్చి అతనికి అది ప్రాప్తం. అది సార్ మీరు అన్నట్టు రంగస్థల అనుభవం, రేడియో అనుభవం, అది వాయిస్ మాడ్యులేషన్, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కొంతవరకు, కానీ డాన్స్ పౌరాణిక పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారా సార్? మీరు పౌరాణిక పద్యాలు నేర్చుకోలేదమ్మా, పౌరాణిక చిన్న నాటకాలు పెద్దగా వేయలేదు. అప్పుడు పద్యాలు ఎలా మీకు? దాంట్లో పద్యాలు పెట్టలేదు, పెద్దగా పెట్టలేదు. ఓకే, అలా అలా పెద్దగా కాదు, పద్యం పెట్టుకున్నాను కొంతసేపు ఇలాగే. దులిపాల్ గారు దుర్యోధన అద్భుతంగా ఉంటుంది, అమ్మాయి సభ చేస్తుంది, ఆయన పాట పద్యం ఉండదు దాంట్లో. ఒక పద్యం చదివేవాడు, కౌరవ పాండవులు వెలుపెన కాలం చెరువయ్యి అని పిలుచుండేది, అది కూడా మామూలుగా చదివేవాడు. మీరు శాసనసభ్యులుగా ఒక టర్మ్ చేశారు, రాజకీయాల నుంచి అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా లేక అవసరం లేదు ఇంకా చాలు? నేనే చాలు, అనవసరం ఇట్టాను దాంట్లో. నచ్చలేదా సార్ రాజకీయ జీవితం, బాగాలేదు అనిపించింది? నచ్చలేదమ్మా, నాకు సూట్ కాలేదు అనిపించింది. ఎందుకంటే మీరు మీరు రాజకీయ పరమైన వేషాలు చాలా వేశారు, ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ మండలాధీశుడు సినిమా తర్వాత. సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదంటారు? అయితే ఎందుకు నచ్చలేదు సార్? అంటే చాలామంది అదొక అవకాశంగా అదృష్టంగా కూడా భావిస్తారు కదా. అంటే నేను పనిచేసినప్పుడు పాలిటిక్స్ అండి, ఇప్పుడు పాలిట్రిక్స్, ఆ ట్రిక్కులు నాకు రావు, ఎందుకని దూరంగా ఉన్నా. అవును, కానీ అదే సార్ అనిపిస్తుంది, అంటే అంత గొప్ప జీవితం, గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను, కష్టపడి పనిచేశాననే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్, బాధ. సో ఇప్పుడు మీరు మీకు మీ దేవుడు ప్రత్యక్షమే మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్? మీ ఇంకేమైనా? నేను ఎప్పుడు మనసులో ఉండే కోరిక ఒకటేనండి, నేను చచ్చేదాకా నటించాలి, చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి, అది నా కోరిక. అది సార్ అంటే ఇవాళ చాలా అద్భుతమైన మంచి సందర్భం, మీ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు ఎప్పుడూ చిరంజీవిగా మీ పాత్రల ద్వారా ఉండిపోతారు సార్ మనసుల్లో, అదే ఎప్పటికీ అలాంటి పాత్రలు రావాలని నా ఉద్దేశం.
అలాంటి పాత్ర అంటే ఎలా ఉంటుందో, ఎందుకంటే మీరు రాజకీయాలు కామెడీ ఏ టైంకి ఏ పాత్ర వస్తే అప్పుడు చెప్పలేం కదండి. అవును కరెక్ట్. అది దానికి ప్రాప్తం ఉండాలి. ప్రాప్తం ఉండాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. ఇప్పుడు రామావతారంలో ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు, కలియుగంలో భక్తరామదాసు అంత గొప్పవాడు కదా. అవును. డబ్బులు లేవు, గుడి కట్టించాలనుకున్నాడు, గుడి కట్టించాడు, అప్పులు పాలు అయ్యాడు, జైల్లో పెట్టారు. వాళ్ళు కొడతంటే రామా రామా అన్నాడు తప్ప అబ్బా అబ్బా అనలేదు. అంత గొప్ప భక్తుడే రాముల వారు ఏం చేశాడు, తాని సాగి రామోజీ లక్ష్మోజీ వేషం వేసుకు వచ్చి కంపెనీ వెళ్ళిపోయాడు. అటు నుంచి చెడుతుంటే వెళ్ళిపోయాడు. కింద సెల్లో ఉన్నాడు రామదాసు. ఎలా రామదాసు బాగున్నావు అని ఒక్క మాట అంటే బాగుండేది కదా, ఒక 10 సంవత్సరాలు లాగా బతికేవాడు. మరి అంత భక్తుడే, మరి వాడికి ఆ ప్రాప్తం లేదు. ఇదంతా విధి నిర్ణయం అంటారు అయితే, భగవంతుడి నిర్ణయం. ప్రాప్తం ఉండాలి. నాలాంటి ఆరు భక్తుడు మళ్ళీ రాముల వారిని అడిగాడు, ఏమయ్యా మరి కనపడితే బాగుండేది కదండి పాపం, ఒకసారి బాగున్నావు అంటే 10 సంవత్సరాలు బతికేవాడు హాయిగా, మీరు అలా వెళ్ళిపోవడం అన్యాయం అంటే రేపు పిచ్చోడా, వాడికి నేను కనపడి ఏం చేయాలి, దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటాడు. నాకే అనుమానం వస్తుంది, నా అవతారం మీద గాలి నీరు భూమి అన్నీ రాముడే అంటున్నాడు, అసలు నా రూపం ఏంటో నాకు తెలియట్లేదు, నేను వాడికి కనపడి ఏం చేయాలి, వాడు తురుషుడు వాడు దేవుడు లేడు అంటున్నాడు, అందుకని కనపడ్డాను. పైగా నువ్వు కనపెట్టావు లేదు, నేను రామోజీ లక్ష్మోజీ వేషంలో వెళ్ళాను, నేను రాముడి వారు వెళ్తే చూడలేడు చచ్చిపోతాను, అందుకని మారు వేషంలో వెళ్ళి వాడికి కనపడి వెళ్ళిపోయాడు, అప్పు తీర్చి వెళ్ళిపోయాడు. మరి వీడి సంగతి ఏం చేస్తారన్నాడు రామదాసు అని. ఇప్పుడు రాముడి వారు అన్నాడు, నేను భక్తుడికి కనపడను రా, ఐక్యం చేసుకుంటా అన్నాడు. అందుకే మీరు చిత్తునాయ గారి సినిమాల దగ్గర నుంచి మొన్న రేపు వచ్చేటువంటిదో లేకపోతే మొన్న తీసిన అన్నం ఇదాకా తీసుకుంటే మెయిన్ క్యారెక్టర్ పోవటం ఉండదు, అలా ఒలిగిపోతుంటారు, ఓ దీపం అలా వెళ్ళిపోయి దేవుళ్ళు వెళ్ళిపోరు.